నెల్లూరు యాసలో రాజకీయం మాట్లాడితే ఆ కిక్కే వేరు. నెల్లూరు జిల్లా రాజకీయంలో సోమిరెడ్డి కాకాని అంటే పందెం కొళ్ళే. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో ఎవరికి వారు తక్కువ తెలియదు. చాన్నాల తర్వాత ఈ ప్రత్యర్థులు ఇద్దరు నెల్లూరు జిల్లా రాజకీయాన్ని తమ మాటలతో బేడెక్కించారు. అది ఆ భాషేందో మాకిప్పటికి నెల్లూరు చరిత్రలో మేము కూడా 34 ఏళ్ల నుంచి చూస్తున్నాం. వేగాంధ్ రెడ్డి కూడా తిట్టేది మమ్మల్ని సరసంగా, మేము కూడా తిరిగి కౌంటర్ ఇచ్చేది. కానీ ఇంత అడ్డంగా బూతులు తిట్టే పరిస్థితి మేము ఎప్పుడు చూడలే. ఈ నేను ఇంతకుముందు గతంలో కూడా చాలా మాట్లాడాను, చాలా సరసంగా ఉండాలన్నాడు తిట్లు, సరసంగా ఉండాలన్నాడు, జీవితం సరసంగా ఉండాలన్నాడు. సరే, సరసాలలో 1500 నేను చెప్పడం కాదు, ఏదో పత్రికలు రాశారు, సరస శృంగార కోవిదుడు సోమిరెడ్డి చంద్రమోహనుడు అని. నేను ఇచ్చిన బిరుదు కాదు, సరస శృంగార కోవిదుడని బిరుదాంకితుడు నువ్వు. కాబట్టి సరసాల్లో ఇంకా దాని గురించి నేను మాట్లాడాను అనుకో, నువ్వు శ్రీనివాస మహల్ ఆడవాళ్ళు చెప్పుదప్పుడు దాని దగ్గర నుంచి మాట్లాడాలి. మళ్ళీ పాప నీకు గౌరవంగా భంగం కలగదు, నేను దాని గురించి మాట్లాడటం లేదు. సరసంగా ఉండాలన్నాడు, బాగానే ఉంది. ఏమి సరసంగా ఉంటే పాపం నిద్ర లేస్తే వెంకటేశ్వర స్వామిని పూజించేటువంటి రమణ దీక్షితుల్ని ఎవడవాడు ఆ రమణ దీక్షితులు బొక్కలు వేసిన వాళ్ళకు తగిలిస్తే తెలుసద్దే అని అన్నావు. అది సరసం అనుకుంటున్నావా చంద్రమోహన్ రెడ్డి? ఒకసారి చెప్పు నాకు, సరసం అంటే అదేనా? అదేగా చెప్తే అది సరసమే అంటే నేను మాట్లాడేది కూడా సరసమా కాదు తెలుసు. ఆయన మొన్న చెప్పాడు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, డబుల్ డిగ్రీలు చేశాను, మళ్ళీ ఆయన సింహపురి యూనివర్సిటీకి పోతున్నాడు, ఆయన ఏదో డాక్టరేట్ కంట. ఆయనకి అసలు దీంట్లోనే బూతులు, రాజకీయంగా బూతులు తిట్టే దాంట్లో మీకు డాక్టరేట్ ఇచ్చేయాలి కదా సింహపురి యూనివర్సిటీ. ఇంకా ఏం కావాలి పాపం, ఇంకా ఎంత ప్రూవ్ చేసుకోవాలైనా? మమ్మల్ని ఇన్ని తిట్టి తిట్టించిన ఏకైక వ్యక్తి జిల్లాలో, ఇంత గలీజు భాష మాట్లాడిన నాయకుడు, ఆయన అంత చదువుకుంటే ఆయనకి డాక్టరేట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను సింహపురి యూనివర్సిటీకి రిక్వెస్ట్ చేస్తున్నా. గోవర్ధన్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలి తిట్లు తిట్టడం ఉన్నాను. సరే, నేనేదో చదువుకున్నా, డాక్టరేట్ చేస్తున్నా, రీసెర్చ్ స్కాలర్ని పోయి అప్లై చేసుకున్నా. తమరు ఏం చదివారో నాకు తెలియదు, తమరు ఓ రోజు ఇంటర్మీడియట్ అని నాకు ఉన్నటువంటి విషయం, తమరు డిగ్రీ చేశారని అక్కడ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని విన్నా, ఆ డిగ్రీ ఎంతవరకు తెలియదు. కాబట్టి ఒకవేళ నీకు ధైర్యం ఉంటే ఆ డిగ్రీ ప్రశ్న పత్రాలు కూడా తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది, ఆన్సర్ నువ్వు రాసినటువంటి ఏమి రాసావో దానికి అది కూడా బాగుంటుంది. అయితే ఈడేమన్నాడంటే గోవర్ధన్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలన్నాడు. నాకు డాక్టరేట్ ఇవ్వాల్సింది ఒకవేళ నేను చదువుకుంటే విక్రమ సింహపురి యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తాను, కానీ నీ అన్ని డాక్టరేట్లు నేను నా జీవితంలో పొందలేను. నీకు ఐ మీన్ టీబీ వచ్చింది, నీకు కరోనా వచ్చింది, నాకు ఇప్పటికైతే దేవుడిదే వల్ల కరోనా రాలా, టీబీ రాలా, బేరియాటిక్ సర్జరీ చేసుకునే పరిస్థితి నాకు రాలే, కొవ్వు తగ్గించుకున్నావు. నీ నువ్వు పాపం దేవుడిని కోరుకుంటావు చంద్రమోహన్ రెడ్డికి టీబీ రావాలా, చంద్రమోహన్ రెడ్డికి కోవిడ్ రావాలా, పాపం నీకు వచ్చింది కోవిడ్. అర్జుడు నువ్వు బాగుండాల్సినవి, అధికారం ఉంది, నీ హ్యాపీగా ఉండవు, నువ్వు నీకు కోవిడ్ వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టింది. మేమైతే కోరుకోవటంలా నువ్వు బాగుండు, భార్యాబిడ్డలు బాగుండండి, ఇంకా సంపాదించుకోండి. నాకు మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక ఇల్లు ఎక్కడ ఏదే గచ్చిపల్లిలో ఒక ఇల్లు అంట, అది వస్తే గోవర్ధన్ని తీసుకుపెట్టాక కొబ్బరికాయ కొడతా మంచి రోజు చూసి. నువ్వు రా, నువ్వు దగ్గరుండి నేను గృహప్రవేశం చేస్తా, వాడిగింట్లో ఉండా నేను, ఆ గచ్చిపల్లి ఇల్లు చూపిస్తే నీ పేరు చెప్పుకుంటా. ఎందుకంటే మిల్లర్ దగ్గర ముడుపులు తీసుకున్నదానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, క్రికెట్ కిట్లు అమ్ముకున్న దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, రైతురథం తీసుకున్న దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, పనులు చేయకుండా నీరు చెట్టు పెట్టిన దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, సిలికా మైన్స్ దోపిడీలో నీకు డాక్టరేట్ ఇవ్వాలి. ఎన్ని డాక్టరేట్ ఇచ్చినా నీకు తక్కువే. నీ ఆత్మను నువ్వు ప్రశ్నించుకో. ఒరే, ఆ రోజు నా పరిస్థితి 2014లో అధికారం వచ్చిన తర్వాత నా పరిస్థితి అనేటువంటిది ఎవరికి చెప్పలే? నీ కుటుంబ సభ్యులు నువ్వు కూర్చుంటే, ఏమి వ్యాపారం చేస్తే, ఏమి వ్యాపార సంస్థల్లో నువ్వు పెట్టుబడులు పెడితే, ఏమమ్మి పెట్టుబడులు పెడితే, అదేమిటి నేను దివాలా తీసాను, నీకు వచ్చినటువంటి ఆస్తి ఎంత, నీకు ఈరోజు ఉన్నది ఎంత, నువ్వు ఖర్చు పెట్టుకుంది ఎంత, నువ్వు ఇంతవరకు నడిపింది ఎంత, నువ్వు అప్పులు పాలేంది ఎక్కడ, ఏడయో నువ్వు అప్పులు పాలు, బ్రహ్మాండంగా ఉండవు. కాబట్టి నువ్వు సంపాదన గురించి మేము అడగటంలే,
నువ్వు ఎటైనా సంపాదించుకో, నా మీద చెప్పాడు ఎవడుకో నాకు అక్కడ షేర్లు ఉన్నాయి ఇక్కడ షేర్లు ఉన్నాయి అది ఇది నేను చెప్పి చెప్పినా, నేను నాకేం ఇబ్బందిలే, నువ్వు ఏది చెప్పినా కూడా నీ నోటుకుండా వచ్చేటువంటి వాటి గురించి నేనేం భయపడను బాధపడను. కాబట్టి తప్పనిసరిగా అన్ని విషయాల మీద చంద్రమోహన్ రెడ్డి తొందరపడద్దు. సుందరా నీకెందుకు అంత తొందర అని చెప్పి పాపం తొందరపడుతుంది నీకు నాయన.